జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడేమో, చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మోరోవర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఈ కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో నేను చాలా నష్టపోయాను, దాని పెయిన్ నాకు తెలుస్తుంది అంటూనే నిన్నగాక మొన్న నా గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాను, వర్మ గారే నన్ను గెలిపించాలి, ఈ అవకాశం ఇవ్వండి అని ప్రసంగం. ఎలా చూడాలి ఈ రెండు లైన్స్ని? అంటే పార్టీ పెట్టి సాధిస్తారు, ఏదో సీఎం అవుతారు రాష్ట్రానికన్నా అభిమానులకు, ఆయన నమ్ముకున్న నాయకులకు. అసలు ఒకవైపు పోతిన మహేష్ గారి నిర్వేదం చూస్తున్నాం, ఆయన ఎమోషనల్ వర్డ్స్ చూస్తూ ఉన్నాం కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పక్క వ్యక్తి పైన నా గెలుపు డిపెండ్ అయిపోయింది, ఆయన గెలిపించాలి అని చెప్పడం ఎలా అర్థం చేసుకో? శ్రావణి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఇప్పుడు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఒకే అమౌంట్ నేను చూడలా, ఒక చోట పెట్టింది 50 లాక్స్ కూడా చూసిండు నేను. పవన్ కళ్యాణ్ ఒక నెలకి ఒక సినిమాకి 400-500 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి, ఒక స్టార్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక సాధారణమైన న్యాయవాదిగా ఉన్న నేనే ఆలోచించి మాట్లాడతా, ఎందుకంటే సంవత్సరాల క్రితం నేనేం మాట్లాడాను, ఈరోజు ఏం మాట్లాడుతున్నాను, ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాను అనేది కంపేర్ చేసుకుంటూ ఉంటా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిలో నేను బాధపడేదో లేకపోతే ఆయన అన్ఫార్చునేట్ అని ఫీల్ అయ్యేది ఏంటంటే, 10 నిమిషాల క్రితం మాట్లాడిన మాటకి 10 నిమిషాల తర్వాత మాట్లాడిన మాటకి కొంత ఉండదు. మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అసలు ఎజెండా మీద స్పష్టత ఉండదు, చేసిన సవాలు మీద నిలబడే ప్రయత్నం ఉండదు, మాట్లాడుతున్నాము ఎవరిని ఎలా మాట్లాడుతున్నాము అనే స్పృహ ఉండదు. ఒక మానియా అంటే ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా అయితే గంటకు ఒక మాట మాట్లాడతాడో అలాంటి మాటలు మాట్లాడేటువంటి పొలిటీషియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనల్ని ఎవడ ఆపేది ఈ మాట అంటున్నది, మిమ్మల్ని వాళ్ళ అభిమానులు బాగా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయనండి, నేను అభిమానులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మీ మంచి కోసమే నేను చెప్తున్నా. అదా పాతాళానికి తొక్కేస్తా జగన్, నిన్ను తొక్కుతా జగన్, తొక్కుకుంటూ వస్తాను అసెంబ్లీకి, ముఖ్యమంత్రిగా ఎవర్రా మనల్ని ఆపేది అన్నాడా? నిన్న ఎమ్మెల్యేని పంపించండి రా, మీకు దండం పెడతాను, ఓటేయండి, నన్ను ఎమ్మెల్యే అయినా చేయండి రా, ఆ మాట అనొచ్చా? నేను ఎమ్మెల్యేని కానమ్మా, నేను నాకు 5,000 ఓట్లు వస్తే చాలమ్మని నేను ధైర్యంగా చెప్తున్నా. వారాహి 1, 2, 3లో ఏంటి నీ స్టేట్మెంట్స్? నన్ను సీఎంగా చేయగలిగే ఆపటం ఎవరి తరంగా తొక్కుకుంటూ వస్తాను, వారాహియాత్ర తొక్కుకుంటూ వస్తానని మాట్లాడినటువంటి నువ్వు 21 సీట్లు తీసుకొని ఆ 21లో కూడా 14 మంది తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, అందులో 3 సీట్లు మళ్ళీ జరుపుకొని 21కి కన్ఫైన్ అయ్యి నిన్న మండలి బుద్ధప్రసాద్కి అవనిగట్టించాడు. మీ జనసేనలో ఎవరు ఉన్నారండి? ఏమి పోతుల మహేష్ని అవనిగట్ట పంపిస్తే తప్పే ఉందా? ఎవరున్నారు మీ కార్యకర్తలుగా? మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్ శివశంకర్ ఏమైపోయినాడు, సత్యనారాయణ ఏమైపోయాడు, ఈ పోతుల మహేష్ ఏమైపోయాడు, అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, రాయపాటి అరుణ మాట్లాడుతుంది, ఆమె ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలని పెట్టుకుంటారు కదా, అడగండి మీ నాయకుడిని వెళ్ళి, ఏంటయ్యా ఇది, వాట్ ఈస్ దిస్? ఇంత కార్యకర్తలు, కిరణ్ రాయల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు? వీళ్ళందరూ నీ కోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాల్చిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో వాళ్ళకి వాళ్ళకి అమ్ముదప్పుతుంటే రేపొద్దు నువ్వు అసలు నాయకుడు వెంటి ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు. నువ్వు సిగ్గుందా ఇంకా నీకేమన్నా? అసలు మీ కార్యకర్తలకి జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడికి యాక్సెప్ట్ చేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతుల్లో పెడతాడని, పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ, ఆయనకి ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు. బట్ ఇంత నిజమైన మాటలు లేదంటే పచ్చి రియాలిటీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక లోకేష్, కొడాలి నానో గారు అంటే ప్రత్యర్థులు వాళ్ళు, రాజకీయంగా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అనుకోవచ్చు. బట్ మీలాంటి న్యాయమూర్తి వ్యవస్థలో ఉన్న ఒక పర్సన్ చెప్పినా కూడా అందులో నిజమేంటి అనేది తెలుసుకోకుండా ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం,
పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే వాళ్ళని డీఫేమ్ చేసి డిమోరల్ చేసి సోషల్ మీడియాలో, దట్ ఈస్ కాల్డ్ మాఫియా. అది వాళ్ళ అభిమానం అనను, అది అది ఒక అభిమానం అనే దానికి పదం పేరు పెట్టచ్చు. అభిమానం కాదు అది, అది ఒక మతోన్మాదం. ఒక వ్యక్తిని విమర్శిస్తే తట్టుకోలేని, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే జగన్ని ఎదిరించగలమని నేను 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసిన వ్యక్తిని. నేను 3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పొత్తులో ఉండాలి, జగన్ను ఓడించాలంటే 2 పార్టీలు కలవాలని నేను ఫైట్ చేసిన వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు వర్మకి టార్గెట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీకి వస్తే పవర్ షేరింగ్ అడుగుతాడు. అదే ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ఏ గోళా ఉండదు. సో పవన్ కళ్యాణ్ రేపు పొద్దున పిఠాపురంలో జడా శ్రవణ్ కుమార్ ఓడించబోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి 3 శత్రువులు. ప్రథమ శత్రువు చంద్రబాబు, 2వ శత్రువు జగన్, 3వ శత్రువు నేను. ఇంక నువ్వు ఎక్కడ గెలిచేది? పిఠాపురంలో మా అభ్యర్థి 30,000 ఓట్లు తెచ్చుకుంటాడు హీనాతిహీనంగా. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. ప్రాబబ్లీ ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఆయన పక్కన కూర్చోపెట్టుకోవచ్చు. కానీ 2014లో ఒక స్టాండ్, 15లో ఒక స్టాండ్, 16తో ఒక పార్టీతో పొత్తు, 17లో ఎన్డీఏతో ప్రేమ, 18లో ఎన్డీఏతో మళ్ళీ విడాకులు, 19లో ఇండిపెండెంట్గా పోటీ, 20లో మళ్ళీ మొత్తం పోయింది, 21లో 22లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, 24లో మళ్ళీ ఎన్డీఏ అనేటువంటి పొత్తు, 24 తర్వాత ఎవరితో పొత్తు ఉంటుందో ఎవరికి తెలియదు, అసలు రాజకీయాల్లో ఉంటాడో కూడా లేదు ఎవరికి తెలియదు, అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి 2024 ఆగస్టులోనే జనసేన పార్టీ బీజేపీతో మెర్జ్ అయిపోతుందని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయి ఈయన రేపొద్దున ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళడానికి జనసేనని ఇక్కడ మెర్జ్ చేసి తెలుగుదేశం పార్టీని చంపేసి తెలుగుదేశం పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో కలిపేసుకొని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలని ఒక మాస్టర్ ప్లాన్కి రేపు బలి కాబోతుంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. బట్ ఇంత చెప్తూ ఉన్నారు, ఆ కుటుంబం అంటే సినిమాలో ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది, ఆ కుటుంబం అంటే సహాయం చేసే ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉంటారు. ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి ముందుగా ఆహ్వానం అందుకునేది చిరంజీవి గారు. ఆయన వచ్చారు పార్టీ అన్నారు, కాంగ్రెస్లో మధ్య అన్నారు, తమ్ముడు వచ్చారు కాపులు అన్నారు, లీడర్ని అవుతానన్నారు, మిమ్మల్ని లీడర్స్ని చేస్తానన్నారు, తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఒకవేళ మీరన్నట్టు జరిగితే అసలు ఇంకా రాజకీయాల వాళ్ళు ఎలా చూస్తారండి? నేను అన్నట్టు జరిగితే పవన్ కళ్యాణే చెప్పాడు కదమ్మా. ఆఫ్ కోర్స్ అదే జరిగితే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఆ కుటుంబాన్ని లేదంటే కాపుల్లో మాకంటూ ఒక నాయకుడు నమ్మే వాళ్ళకి 75 లక్షల మంది కాపు సోదరులమ్మ చిరంజీవికి ఓటేశారు. నాకు తెలిసిన 100 మంది నాయకులు కోట్ల రూపాయలు నష్టపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు. నా షర్మిల ఎలా అయితే మోసం చేసిందో అంతకే 3 ఇంతలుగా చిరంజీవి పార్టీ మోసం చేసి, ప్రజారాజ్యం పార్టీని మోసం చేసి, కాపు కులాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. దేనికి అమ్మేశారు? ఒక కేంద్ర మంత్రి పదవి కోసం అమ్మేశారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నాడా చిరంజీవి? ప్రత్యేక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికే కారణం ఆ దుర్మార్గుడు చిరంజీవి. సోనియా గాంధీతో ఆ రోజు చెప్పకుండా తెలంగాణను విభజించాడు. సో చిరంజీవి చేసినటువంటి తప్పు మరలా రేపు పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ రేపొద్దున భారతీయ జనతా పార్టీతో మెర్జ్ చేయడానికి ఇక్కడున్న ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్లు ముస్లిం ఓట్లు అన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలోకి వేయించి, భారతీయ జనతా పార్టీలు రేపొద్దున ఈ పార్టీని మెర్జ్ చేసి నాకేమి సంబంధం లేదని చేతులు దుప్పేసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటి?